మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మితాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది బుధవారం జరిగిన మ్యాచ్లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్నోవాస్ జట్టుపై గెలిచింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన సూపర్నోవాస్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఆరు పరుగులు చేసింది ఓపెనర్ చమర్తి ఆటపట్టు ముప్పై తొమ్మిది బంతుల్లో నలభై నాలుగు ఏక్తా బిస్ట్ మూడు వికెట్లు తీసింది తరువాత వెలాసిటీ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఇరవై తొమ్మిది పరుగులు చేసి గెలిచింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సునీల్ లూస్ ఇరవై ఒకటి బంతుల్లో ముప్పై ఏడు నాటౌట్ సుష్మా వర్మ ముప్పై మూడు బంతుల్లో ముప్పై నాలుగు దాటిగా ఆడారు ఓపెనర్ ప్రియా జెమీమా రోడ్రిగ్స్ విఫలమైన మరో ఓపెనర్ చమర్తి ఆటపట్టు కుదురుగా ఆడింది కెప్టెన్ హర్మన్ప్రీత్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించింది మనాలి కాస్పరెక్ట్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమర్తి దూకుడుకు జహనారా చెక్ పెట్టింది కాసేపటికే హర్మన్ను జహనారా పెవిలియన్ చేర్చగా తర్వాత బ్యాటింగ్కు దిగిన వారిలో సిరివర్ధనే మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు ఇరవయో ఓవర్ వేసిన ఏక్తా బిస్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ షకీరాలను అవుట్ చేసింది జహనారా కాస్పరేక్ చెరో రెండు వికెట్లు తీశారు బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం కానీ ఖాతా తెరవకుండానే ఓపెనర్ వ్యాట్ లక్ష్యచేదనలో సగం పరుగులు చేయగానే షెఫాలీ కెప్టెన్ మిథాలి వేదాకృష్ణమూర్తి వికెట్లను కోల్పోయింది పదమూడవ ఓవర్లో వెలాసిటీ స్కోరు కేవలం అరవై ఐదు పరుగులు మాత్రమే ఇంకా నలభై రెండు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేయాల్సిన సమీకరణం చివరి ఐదు ఓవర్లలో అయితే ఓవర్కు పది చొప్పున యాభై పరుగులు చేయాలి లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మా సునేలూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు పూనం పదహారో ఓవర్లో ఇద్దరు చెరో సిక్స్ బాధడంతో పద్నాలుగు పరుగులు సిరివర్ధన పదిహేడవ ఓవర్లో పదకొండు పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది సుష్మా అవుట్ అయిన ఆఖరి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా లూస్ షికా పాండే చెరో బౌండరీతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు